చేయలేదు, పెట్టాలని చెప్పి నిలదీయలేదు. ఇవన్నీ కూడా తనకు తాను ఎంతో మంది అధికారికంగా జయంతులు వర్ధంతులు గతంలో ఈశ్వరీబాయి గారిది కానీ, భాగ్యారెడ్డి వర్మ గారిది కానీ, కాకా వెంకటస్వామి గారిది కానీ, వీరెవరిది కూడా అల్లూరి సీతారామరాజు కానీ ఎవరిది కూడా అధికారికంగా చేయలే కార్యక్రమాలు. కానీ ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి నేను మా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కలెక్టర్ గారి నేతృత్వంలో, ఎందుకంటే ఇందులో రాజకీయాలు వస్తున్నాయి, తెలంగాణలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, వారందరినీ గౌరవించుకునే సంస్కారం, వారందరినీ గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీగా మా మీద ఉన్నది. అందుకే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తప్పకుండా మహానుభావులు, వైతాళికులు, మహానుభావులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి విగ్రహాలు కూడా పెడతాం. కొండాలక్ష్మణ్ బాపూజీ గారైతేనేమి, ప్రొఫెసర్ జయశంకర్ గారైతేనేమి, సాకలి ఐలమ్మ అయితేనేమి, సర్వాయి పాపన్న అయితేనేమి, డాక్టర్ సి నారాయణ రెడ్డి అయితేనేమి, ఇట్లా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారందరి కూడా నేనేమంటా ఉన్నా అంటే ఇందులో రాజకీయాలకు తావులేదు, రాజకీయాలకు చోటు లేదు. ఖచ్చితంగా నేను కలెక్టర్ గారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తాం, కలెక్టర్ గారే కమిటీ మీటింగ్ పెడతారు, వెంటనే పెట్టి అఖిల పక్షాలతో, ఇందులో ఈ పక్షం ఆ పక్షం అని కాదు, అన్ని రాజకీయ పార్టీలను పిలుస్తాం, ప్రజాసంఘాలు ఉంటే ప్రజాసంఘాలను కూడా పిలుస్తాం, కలెక్టర్ గారు చైర్మన్గా వెంటనే ఆ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకొని ఎక్కడ పెడితే బాగుంటుంది తప్పకుండా చేసుకుందాం. ఉదాహరణకి సిరిసిల్లలో మీకు తెలుసు రోడ్ల మీద విగ్రహాలు పెట్టడానికి సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డంగా ఉన్నాయి. నాది కాదు, సుప్రీంకోర్టు నిర్ణయం అది, నా సొంత కవిత్వం కాదు, నా చేతిలోని పని కాదు.